శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ లో ఆకట్టుకున్నాడు రోహిత్ శర్మ తన అద్భుతమైన హాఫ్ సెంచరీతో. అయితే ఇక కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేకమైన రికార్డును లిఖించాడు. ప్రపంచ దిగ్గజాల క్రికెటర్ల రికార్డ్స్ అన్ని కూడా మడత పెట్టేశాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియన్ డేవిడ్ వార్నర్ ఆల్ టైమ్ రికార్డ్ ను బద్దలు కొట్టడం అత్యంత విశేషం. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ 47 బంతుల్లో 3 భారీ సిక్సర్లు 7 ఫోర్లతో 58 పరుగులు చేశాడు కదా. అయితే 58 పరుగులతో అంతర్జాతీయ క్రికెట్ లో ఓపెనర్ గా 15,000 పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా హిట్ మ్యాన్ నిలిచాడు. ముఖ్యంగా ఓపెనర్ గా వేగంగా 15,000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే రెండవ బ్యాట్స్మెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు. గతంలో ఈ రికార్డును ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేరు మీద ఉండేది. ఆస్ట్రేలియా తరఫున వన్డే T20 టెస్టుల్లో ఓపెనర్ గా చెలరేగిన వార్నర్ 15,000 పరుగులు పూర్తి చేసుకోవడానికి 361 ఇన్నింగ్స్ తీసుకుంటే అత్యంత వేగంగా 15,000 పరుగులు చేసిన ప్రపంచంలో రెండవ ఓపెనర్ గా నిలిచాడు. ఇప్పుడు రోహిత్ శర్మ డేవిడ్ వార్నర్ ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకున్నాడు. అయితే రోహిత్ శర్మ కేవలం 352 ఇన్నింగ్స్ ద్వారానే 15,000 పరుగులు సాధించాడు. దీంతో వార్నర్ రికార్డును బద్దలుగొట్టి అత్యంత వేగంగా 15,000 పరుగులు చేసిన ప్రపంచంలోని రెండవ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా నిలిచాడనమాట. ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ అయిన సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.